ప్రవేశాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. పదవ తరగతి పరీక్షలు తొలి రోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. జిల్లాలో 39 పరీక్షా కేంద్రాల్లో 7370 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 7353 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 17 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారు. 54 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యాశాఖ అధికారులు పరీక్ష నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ బాల ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రస్తుతం టెక్స్టైల్ రంగంలో ఉన్న పోటీ పరిస్థితుల్లో నిలబడేందుకు విస్కోస్ ఉత్పత్తులపై దృష్టి సారించాలని ఆదిత్య బిర్లా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అశ్విన్ లడ్డా సూచించారు. పొదుపు భవన్లో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు అశోక్రావు అధ్యక్షతన టెక్స్టైల్ రంగంలోని సాంకేతిక నిపుణులు వస్త్ర పరిశ్రమలతో సమావేశం జరిగింది. సమావేశంలో ఆదిత్య బిర్లా గ్రూప్ సీనియర్ ప్రెసిడెంట్ అశ్విన్ లడ్డా ప్రస్తుతం దేశంలోని టెక్స్టైల్ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై వివరించారు. ప్రస్తుతం సిరిసిల్లలోని మరమగ్గాలతో పాటు టెక్స్టైల్ పార్క్ లోని ఆధునిక మరమగ్గాల్లో తయారవుతున్న పాలిస్టర్ ఉత్పత్తులు పోటీలో నిలబడలేకపోతున్నాయి అన్నారు. పాలిస్టర్ ఉత్పత్తులకు ఆదరణ తగ్గిపోయిందని తెలిపారు. పాలిస్టర్ కాటన్ ఉత్పత్తులకు బదులుగా విస్కోస్ వస్త్రాల ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరిస్తే మార్కెట్ పుష్కలంగా లభిస్తుందన్నారు. ఈ ఉత్పత్తులకు భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో మంచి మార్కెట్ ఉందని ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పారిశ్రామికులు ఇటువైపు దృష్టి సారించాలని సూచించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆదిత్య బిర్లా గ్రూప్ నుండి సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఉప సంచాలకులు రామ్ గోపాలరావు, జౌళి శాఖ అధికారులు సెస్ వైస్ చైర్మన్ లక్షటి శ్రీనివాస్, మంచి శ్రీనివాస్, పాలిస్టర్ అసోసియేషన్ నాయకులు గోవింద్ రవి, మండల సత్యం, బొదుల సుదర్శన్, టెక్స్టైల్ పార్క్ యజమానుల సంఘం నాయకులు అన్నదాస్ అనిల్, పలువురు వస్త్ర పారిశ్రామికులు పాల్గొన్నారు. तो आप लोगों को अगर लेके जाना है बॉम्बे, अहमदाबाद, दिल्ली, जो बड़े मार्केट से, वहाँ पे गवर्नमेंट सपोर्ट करने के लिए तैयार है. आपको वहाँ ले जाके मार्केटिंग और हम लोग भी हेल्प करने के लिए तैयार है कि आप लोग जैसे सिलसिला एरिया अभी नया प्रोडक्ट डेवलप करने के लिए तैयार है. तो उसके लिए हमारी टेक्निकल टीम भी आज यहाँ पर आई है. हम लोगों ने आपके लूम्स देखे अभी आपके जो टेक्सटाइल पार्क में है, तो वहाँ पे विस्कोस चलाना इज वेरी इजी, नो प्रॉब्लम. कुछ चेंजेस करने की जरूरत नहीं, हमारी टीम कर सकती है आपको सेटअप. अभी हम आपका वो साइजिंग यूनिट भी वो देखेंगे, बिकॉज साइजिंग बहुत इंपॉर्टेंट है विस्कोस के लिए. तो वो कैसे अच्छा आप फाइनेंशियल सपोर्ट आपको बोल रहे हैं, गवर्नमेंट आपको बहुत बेनिफिट दे रहे बोल रहे हैं ना, क्या गलत में समझ में आ रहे हैं, क्या बेनिफिट दे रहे हैं सर? आप तो बोल रहे हैं इसके लिए और इसको टेक्निकली मार्केटिंग जो है जिसके साथ हम रेफर रूम पे क्या प्रोसेस कर सकते हैं. ముందుకొస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రొవైడెడ్ ఎవరైతే వాళ్ళు ఎయిర్ జెట్ వాటర్ జెట్ అడిగారంటున్నారో మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని మాకు ఇవ్వండి. మేము మార్కెటింగ్ గురించి మేము మిమ్మల్ని ఏమడదు, మా బాధ మేము పడతాం. మీ చేత ఒక లెటర్ రాయించుకుంటాం, దానికి సిద్ధపడితేనే కాన్సెప్ట్ పేపర్తో వస్తున్నారు. ఆ కాన్సెప్ట్ పేపర్తో కూడా వినండి, మీరు చెప్పింది వినండి, మరి ఎవరు చెప్పినా వినండి, మీరు ఆలోచించుకోండి. ప్రభుత్వం నుంచి ఏం కావాలో ఇతమిత్తంగా అడగండి, ఇవ్వగలవా లేదా అనేది సుస్పష్టంగా మీకు చెప్తాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 1200 కోట్ల బడ్జెట్ని స్పెషల్గా ఈ హ్యాండ్లూమ్ సెక్టార్కి టెక్స్టైల్స్కి ఇచ్చారు. దాంట్లో 861 కోట్లు ఓన్లీ టెక్స్టైల్ రంగానికే కేటాయించడం జరిగింది. 867 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టగల యంత్రాంగం కానీ సత్తా కానీ మా డిపార్ట్మెంట్గా ఉంటుందా అనేది చాలామందికి వస్తున్న అనుమానం. అనుమానాలకేం తావులేదు, మీరు మేము కలిసి యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నాం. ఒక 90 రోజులు యాక్షన్ ప్లాన్ రూపొందించమని గౌరవ మంత్రి గారు మనకు చెప్పారు. ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మీతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం, మనం మాట్లాడుకుందాం, ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుందాం. మరొకటి, మీకు కోయంబత్తూరు, పాలడం, తిరుపూరు, ఇంకా అహ్మదాబాదు వేలంవేలిగా అంకో గంట ఉంటే
ఆ పర్పస్ఫుల్గా ఏం ఆశించున్నారో ముందు ఒక పేపర్ మీద పెట్టండి. మీకు ఏం కావాలో అక్కడ ఉండే ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ ఫుడ్ అన్నీ మేము చూస్తాం ప్రొవైడెడ్. ఊరికే విహారయాత్రగా కాకుండా ఆదాయ వనరుల్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి ఆలోచనతో ఉండాలో వాల్యూ యాడిషన్ ఇంకా ఏదైనా అదరపు ఇన్సెంటివ్స్ మొత్తం ముద్దకి తీసుకునేలా కాకుండా సమన్వయంతో సంయమనంతో పంచుకుందాం సహకరించుకుందాం. ప్రభుత్వ పరంగా గౌరవ మంత్రి గారు సిరిసిల్లాన్ని ఒక అత్యున్నత ప్లేస్గా రూపొందించాలనే సత్సంకల్పం ఉంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుము బిగించాం, దానికోసం డబ్బు కూడా కేటాయించాం. డబ్బు దుర్వినియోగం కాకుండా మీరు అభివృద్ధి చెందేటట్టు ఈ సిరిసిల్ల ఒక హబ్గా ఏర్పడేందుకు 21వ తారీఖుకి ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ కూడా వస్తుంది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. ఇవాళ రేపే మిమ్మల్ని నిర్ణయం తీసుకోమంటున్నా. ఎవరైతే ముందుకొచ్చి అందిపుచ్చుకుంటారో వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని చూసి ఆయన, ఆయన చూసి ఆయన, ఇలాగా ఎవడు ప్రతిభా పాట వాళ్ళని పెట్టుబడిగా పెట్టి ప్రభుత్వం ఇచ్చిన ఫలాలు కాదు, అలాంటి పొలపాటు మాట మాట్లాడతామని చేయొద్దన్నాను నేను. ఫలాలే ఫలాలు చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. అయితే మీరు టెక్నికల్ ఎక్స్పర్టైజేషన్ ఈ విస్కోస్ దాని గురించి మీకు పూర్తి వివరాలు మాకు తెలియజేస్తారు. యజమానుల మొండి వైఖరి మార్చి కూలీ పెంచేలా చూడాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో వైపని కార్మికులు నేతన్న విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. సిఐటియు కార్యాలయం నుండి నేతన్న విగ్రహం వరకు సిఐటియు ఆధ్వర్యంలో వైపని కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు అన్నదాస్ గణేష్, వైపని వర్కర్స్ యూనియన్ నాయకులు అడప్పు సంపత్, మూషం శంకర్, కుసుమ గణేష్, సురేష్, సుధాకర్, వైపని కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వైఫల్య కార్యక్రమం సంబంధించి కూలీ ఒప్పందం గడువు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే కూలీ ఒప్పందం ఈ గత నెల ఫిబ్రవరి 15 తోటి ముగిసింది. అధికారులకు ఇటు యజమానులకు అందరికీ సబ్మిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కూలీ పెంపు గురించి కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు యజమానులను పిలిపించి మేము 10 రోజుల్లో మాట్లాడతాం, యజమానులతో మాట్లాడి ఒప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా 4 రోజులు గడిచిన ఇంతవరకు వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు నిరవధిక సమ్మెకు మా కార్మికులు దిగడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు యజమాన్యం స్పందించి కార్మికుల డిమాండ్స్ ఏమవుతున్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కార్మికులను గుంతంప కోరికలు కోరడం లేదు. ప్రభుత్వం చెప్తున్నట్టే ఒక 10 కార్మికులు కనీసం 15 వేతనం ఉండాలని చెప్తున్నారు ప్రభుత్వం. అదే విధంగా మా కార్మికులకు, వైపన కార్మికులకు 10 నెలల 15,000 రూపాయల వేతనం ఎలా పొందబడుతుందో ఆ విధంగా మాకు వేతనాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. స్పందించి మన సమస్యలను పరిష్కరించాలని చెప్తూ మా సిఐటియు జిల్లా కమిటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా ఉన్నటువంటి వైపని కార్మికుల కూలీ ఒప్పందం గడువు గత నెల ఫిబ్రవరి 16 ముగిసినందున దానికి మళ్ళీ నూతన కూలీ ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే యజమానుల సంఘాలకు, జిల్లా కలెక్టర్ గారికి, ఏడీ గారికి, ఏఎల్ఓ గారికి ఇవ్వడం జరిగిన కానీ ఇప్పటికీ 45 రోజులైనా కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కార్మికులు ఈరోజు వైపని కార్మికులందరూ కూడా అంటే యజమానులు కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. మేము పెద్దగా డిమాండ్ ఏం పెట్టలేము. ఏదైతే 5 బియ్యం నింపితే 500 వేతనం రావాలనే ఉద్దేశం కొద్దీ అంతకు మించి మేము కూడా ఆసాములను కానీ యజమానులను కానీ డిమాండ్ చేయడం లేదు. వెంటనే ఈ కూలి మేము ఏదైతే వైపని కార్మికులు డిమాండ్ పెట్టిరో దాన్ని సామరస్యపూర్వమైన వాతావరణంలో చర్చించి, వైపని కార్మిక సంఘాలను చర్చించి, నాయకత్వాన్ని చర్చించి పిలిచి వారి యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని
డిమాండ్ చేస్తున్నాం. అధైర్యపడద్దు, భరోసాగా మేముంటామని ఎస్పీ విశ్వజిత్ కాంపాటి నేత కార్మికులను ఉద్దేశించి అన్నారు. సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ విశ్వజిత్ కాంబాడి మాట్లాడుతూ నేత కార్మికుల మరణాలు తమను కలిచివేస్తున్నాయని, ఆత్మహత్యల నివారణ కోసం గతంలో పోలీసు అధికారులు చూపించిన మార్గంలో నేత కార్మికులు మనోధైర్యం కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో పట్టణ సిఐ విజయ్ కుమార్ పాల్గొన్నారు. స్టార్ట్ చేశాం మేము, స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 మంత్ అవుతుంది. అయితే ఇది పూర్తి రూపం దాల్చిన తర్వాత, ప్రాపర్ షేప్లోకి వచ్చిన తర్వాత మేము అనౌన్స్ చేద్దాం అనుకున్నాము. ఈరోజు అది రావడంతో మేము కూడా కొంచెం ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ద పాయింట్ ఇస్, మనందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ నుంచి కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి మొదలు పెట్టుకొని కూడా మన దగ్గర సిరిసిల్లలో నేతల ఆత్మహత్యలు అనేది ఒక పెద్ద ఇష్యూ. మన దగ్గర ఎంతోమంది చనిపోతున్నారు. మన డే టు డే బేసిస్ ఎవరో ఒక ఆత్మహత్య అని వస్తుంది. ఒకరు రైతు ఆత్మహత్య అంటారు, ఒకరు నేతన్న ఆత్మహత్య అంటారు. ఆ ఆత్మహత్య దేనికి జరుగుతుంది, ఏం జరుగుతుంది అని, ఇట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ మన దగ్గర. అయితే దీంట్లోనే భాగంగా నేను వచ్చాక ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి మేము కంప్లీట్గా రిపోర్ట్స్ తీయడం జరిగింది, ఆల్రెడీ స్టాటిస్టిక్స్ తీయడం జరిగింది. ఇందులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే, మన యావరేజ్ ఒక మనిషి చచ్చిపోతున్నాడు సిరిసిల్ల. అంటే సంవత్సరానికి 300 నుంచి 350 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు మన సిరిసిల్ల ప్రాంతం నుంచి. అసలు ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, ఎన్ని కరెక్ట్గా రైతు ఆత్మహత్యలు, ఎన్ని కరెక్ట్గా వీవర్స్ ఆత్మహత్యలు, వాట్ ఈస్ ది రీజన్స్ బిహైండ్ దెమ్, ఇది కనుక్కోవడానికి ఏ ప్రాసెస్ లేకుండా ఇప్పటివరకు. సో మేము ఆలోచించి ఒక పథకం ప్రకారం ఏం చేశామంటే, ఎస్ఆర్టీ అంటే సూసైడ్ రెస్పాన్స్ టీమ్స్ అని ఫామ్ చేయడం జరిగింది. సూసైడ్ రెస్పాన్స్ టీమ్స్లో ఒకవేళ రైతు ఆత్మహత్య అయితే లోకల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్హెచ్ఓ, అగ్రికల్చర్ ఆఫీసర్, తహసీల్దార్. అదే వీవర్స్ చనిపోతే ఎస్హెచ్ఓ, ఏడి టెక్స్టైల్స్, తహసీల్దార్. ఇట్లా ఏ ఆత్మహత్యకు సంబంధించి ఆ కన్సర్న్ పీపుల్, స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి, ఒక రెస్పెక్టబుల్ కాలేజ్, ఒక ప్రిన్సిపల్, ఎస్హెచ్ఓ, తహసీల్దార్, అట్లా గవర్నమెంట్ ఆఫీసర్స్ని, సివిల్ సొసైటీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి అసలు ఆత్మహత్య ఎందుకు జరిగింది, యాక్చువల్ రీజన్ ఏంటి. అప్పుడప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, కొన్నిసార్లు అట్ ది స్పర్ ఆఫ్ ది మూమెంట్లో రీజన్ ఒకటి ఉంటుంది చనిపోవడానికి, ఇంకొక రీజన్ చెప్తారు వాళ్ళు. ఏ రీజన్ కోసమైనా అవనివ్వండి, అది వాళ్ళ ఉద్దేశం ఏదున్నా కూడా తప్పుడు రీజన్ చెప్పడం కానివ్వండి, తప్పుడు అర్థం చేసుకోవడం జరుగుతుంది. వాట్ ఈస్ ది ఫ్యాక్ట్? ఇప్పుడు నేతన్నలకు ఆత్మహత్య జరుగుతుంది అంటే ఎంతమంది కరెక్ట్గా చనిపోయారో తెలిస్తేనే రీజన్స్తోని వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్క్రేషన్ ఇవ్వడం జరుగుతుందా, వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళ సూసైడ్స్ ఆపొచ్చు, ఇట్లాంటి యాక్షన్ తీసుకోవడానికి వీలుంటుంది. సో ఇందులో భాగంగానే మేము ఎస్ఆర్టీ స్టార్ట్ చేశాము. మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ అన్ ఎస్ఆర్టీ రిపోర్ట్. ఎస్ఆర్టీ రిపోర్ట్ అని సింగిల్ పేజ్ రిపోర్ట్, నో నాన్ సెన్స్, పెద్ద కేసెస్ ఉండవు, పెద్ద ఫైల్స్ ఉండవు, ఒక్క పేజ్లో తెలుస్తుంది మాకు. ఈ పేజ్లోనే ముగ్గురు సంతకాలు ఉంటాయి, తహసీల్దార్, ఎంపీడీఓ, మా ఎస్హెచ్ఓ, అండ్ ఇది చూసుకున్నట్టయితే ముస్తాబాది, ఇది కూడా ఉంది, అగ్రికల్చర్ ఆఫీసర్. సో ఇలా రైతు ఆత్మహత్య అయితే రైతు ఎస్ఆర్టీ, వీవర్స్ అయితే దేనికి సంబంధించి దాన్ని ఎస్ఆర్టీ. ఈ కాన్సెప్ట్ అనేది మేము విక్రమ్జీత్ దుగ్గల్ సార్ ఉన్నారు, సిపి రామగుండం సార్, ఆయన ఏఆర్టీ అని స్టార్ట్ చేశారు బిఫోర్ లాస్ట్ ఇయర్. ఇది ఎంతో ప్రాధాన్యత పొందింది, సీఎం గారు కూడా దీన్ని స్పెషల్గా మెన్షన్ చేశారు. యాక్సిడెంట్ రిజల్యూషన్ టీమ్స్ అని స్టార్ట్ చేశారు. యాక్సిడెంట్ అయితే ఇలా సంబంధించిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అని కనుక్కోవాలని చెప్పేసి సార్ స్టార్ట్ చేశారు. అదే మైండ్లో పెట్టుకొని దాన్ని స్ఫూర్తితోనే మేము ఎస్ఆర్టీ స్టార్ట్ చేయడం జరిగింది. సో రైట్ టిల్ నౌ వీ హ్యావ్ హ్యాడ్ ఆల్మోస్ట్ 30 ఎస్ఆర్టీస్. అంటే ఇక్కడికి వచ్చిన రోజు నుంచి నాకు ఆల్మోస్ట్ 30 ఆత్మహత్యలు జరిగాయి. కవర్ చేస్తుంటారు మీరు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం ఎంతో బాధపడుతుంటాం మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. రోజు పొద్దున్న లేవగానే సరే ఈరోజు ఇద్దరు చనిపోయారు, ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. చాలా సిల్లీ సిల్లీ రీజన్స్ కూడా చనిపోతుంటారు కొంతమంది. ఇదంటే వీవర్స్ కానీ రైతులు కానివ్వండి కరెక్ట్ ఆత్మహత్య, సెల్ ఫోన్ కొనిలేదని ఆత్మహత్య చేసుకోవడము, ఇంట్లో మందలించారని ఆత్మహత్య చేసుకోవడము. సో దిస్ సూయిసైడల్ టెండెన్సీస్ ఇన్ ది సొసైటీ హ్యాస్ టు బి కర్వ్డ్. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు అనొచ్చు, ఈ సూసైడ్ అయిపోయిన తర్వాత మీరు చేస్తుంది కదా ఎస్ఆర్టీ, దీనివల్ల ఉపయోగం ఏంటని ఒక 10 ఎస్ఆర్టీలు మేము చదివితే అసలు ఏంటి రీజన్ అనేది మాకు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే రూట్ కాజ్ తెలుసుకున్న తర్వాతే దానికి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో దిస్ ఈజ్ అవర్ థింగ్ విచ్ వీఆర్ డూయింగ్. ఈరోజు రేజ్ చేశారు కాబట్టి వీ వాంటెడ్ టు టెల్ క్లియర్లీ వాట్ దిస్ ఈజ్. ఏదో వేగ్గా రాశారు, వేగ్గా కాకుండా ఐ వాంటెడ్ టు గివ్ అ క్లియర్ ఐడియా. సో దిస్ ఈజ్ అ సూసైడ్ రెస్పాన్స్ టీమ్. దీన్ని బట్టే కూడా ఇంకొక యూజ్ ఏంటి దీంతో అంటే, మేము కనుక్కున్న దాన్ని బట్టి మనకి గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ లాంచ్ చేసింది, ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయి వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ప్రతి వాళ్ళకి ఏదో ఒక స్కీమ్ లాంచ్ అయ్యింది వాళ్ళ సోషల్ అప్లిఫ్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం. ఇదే విధంగా దే హ్యావ్ ఎక్స్గ్రేషియా స్కీమ్స్ చనిపోయిన వాళ్ళకి, మీకు చూపిస్తానండి నేను. ఎంతమందికి ఎక్స్గ్రేషియా వచ్చింది అసలు, ఎంతమంది ఎలిజిబుల్ ఎక్స్గ్రేషియా వస్తే ఎంత వచ్చింది? ఇలా మా దగ్గర కంప్లీట్గా మేము పెట్టుకుంటున్నాం రికార్డ్స్. మా తరఫున మేము ఏం చేయగలం అంటే అట్లీస్ట్ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కొంచెం ఎక్స్గ్రేషియా ఇప్పించవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఎలిజిబిలిటీ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం ఏదైనా జాబ్ ఎలిజిబిలిటీ ఉంటే జాబ్ ఇప్పించడానికి ట్రై చేయవచ్చు. సో ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గివ్ దెమ్ వాట్ ఎవర్ వే క్యాన్. ఇది ఇదంతా శాంక్షన్ అయిన వాళ్ళ లిస్ట్ మీరు చూడవచ్చు. మేము కంప్లీట్గా డేటా కంపైల్ చేసాము. ప్రతి ఎంఆర్ ఆఫీస్ తిరిగి ప్రతి స్టేషన్ నుంచి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి మన దగ్గర, వీవర్స్ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. వాట్ ఎవర్ వీ క్యాన్ డూ వీఆర్ డూయింగ్ ఇట్. త్వరలోనే ఒకసారి ఇప్పుడే డిస్ట్రిక్ట్ సెటప్ అవుతుంది, మీరు అందరు చూస్తున్నారు, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కమింగ్ అప్ కాబట్టి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయలేకపోతున్నాము. ష్యూర్లీ అండ్ వెరీ షార్ట్లీ వీ విల్ బి కండక్టింగ్ సమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆల్సో. పోయిన ఎస్పీ గారు జోయల్ డేవిస్ సార్, అష్ట్వల్ కరీంనగర్ సార్ స్టార్ట్ చేశారు సూసైడల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అని, అదే దాన్ని కూడా కంటిన్యూ చేయబోతున్నాము. మా ఉద్దేశం ఏదో వినూత్నంగా కొత్తగా తీసుకొచ్చేది ఏం లేదు. మేము ఎంతోమంది మంచి ఆఫీసర్స్ ఇంతకుముందు స్టార్ట్ చేసినవే ముందుకు తీసుకెళ్తున్నాము. సో దిస్ ఈజ్ అవర్ ఎఫర్ట్ ఇన్ దిస్ రిగార్డ్. అండ్ ఇన్ ద సేమ్ వే మీరు ఎక్కువ కవర్ చేస్తుంటారు, మీరు చూస్తుంటారు, మీ దగ్గర నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే దట్ ఈస్ ఆల్సో దట్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు గెట్ ఫ్రమ్ యు. నేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏఎఫ్టీయు నాయకులు సోమిశెట్టి దశరథం అన్నారు. ఆత్మహత్యలు జరగకుండా చూడాలని కోరారు. సంక్షేమ కోసం కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం, నిజానికి అవి ఏ మేరకు కార్మికుల వద్దకు చేరుతున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు 50% సబ్సిడీ పెద్ద పెద్ద యజమానులకు ఇచ్చినప్పుడు మరి ఆ యజమాని కార్మికులకి చట్ట ప్రకారం కూలి చెల్లిస్తున్నా అనేది కూడా ప్రభుత్వం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉండి కార్మికులను ఆదుకోవాలనే తపన ఉంటే ఈరోజు జౌరి శాఖలో 6,000 మంది జనశ్రీ బీమాలో కార్మికులు ఉన్నారు. అదనంగా మరో 6,000 మందిని కలుపుకుంటే 12,000 మంది కార్మికులకు మనిషికి 2 లూమ్స్ ఇచ్చిన 24,000 లూమ్స్ అయితే 24,000 లూమ్స్ను 100% కరెంటు సబ్సిడీతో మరి ప్రభుత్వమే వారికి స్వయం ఉపాధి కల్పించి జౌలి శాఖ ఆధ్వర్యంలో నూలు బ్యాంక్ ఏర్పాటు చేసి మరి జౌలి శాఖ ఆధ్వర్యంలోనే భీములు ఇచ్చి దాని ద్వారా తయారైన బట్టలు కొనుగోలు చేసి మరి నేరుగా కార్మికులను ఆదుకోవాలని చెప్పి యాఎఫ్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.